ఆదిలాబాద్కెళ్ళి హైదరాబాద్ దాకా వరంగల్కి వెళ్ళి వనపర్తి దాకా నల్గొండకెళ్ళి నాగర్ కర్నూలు దాకా కరీంనగర్కి వెళ్ళి ఖమ్మం మెట్టు దాకా సిద్దిపేటకి సూర్యాపేట దాకా నిజామాబాద్కి వెళ్ళి మైబాద్ దాకా కారోల ప్రచారం జోరుందబ్బా ముందే టికెట్లు ఇచ్చేసిరు కాబట్టి ఫోర్త్ గేర్లో నడిపిస్తాను కారును అంత మంచిగానే ఉన్నది కానీ మరి గీడెందుకు ఆపండ్రో అరే నాంపల్లి టికెట్ ఎందుకు నానబెడుతున్నట్టు గోషమహల్ టికెట్ ఎందుకు దాచి పెడుతున్నట్టు అని గులాబీ పాటోల నడమ ఒకటే గుసగుసలు తెలంగాణ అంతటా టికెట్లు వంచి ఈ రెండు ఆపే వరకు వెనకాల ఏమైతుందో అని ఎవ్వరికి సంజయ్ లేదట అయితే మళ్ళా గోషమహాల్లా నిలబడుతున్న బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సారు ఏమంటుండంటే ఇన్నారుల్లో బిఆర్ఎస్ తరఫున ఎవరిని నిలబెట్టాలను ఆసాద్భాయ్ డిసైడ్ చేస్తాడట అంటే ఆ రెండు పార్టీలు ఒకటే అని గిట్లా ఎడ్డిస్తుండన్నట్టు ఎహెడ్ నన్ను ఓడగొడతానికి ఆళ్ల నీళ్ళని వంపుడేంది దమ్ముంటే మీరే రారి చూసుకుందాం అని సవాల్ చేసిండు సిట్టింగ్ ఎమ్మెల్యే నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా నీలో దమ్ముంటే నా కాన్స్టిట్యూన్సీ లో పోటీ చేయి లేకపోతే ఎంఐఎం క్యాండిడేట్ పెట్టు లేకపోతే నీ చిన్న తమ్ముడికి పంపించు ఎట్లా తిప్పి తిప్పి కొడదా చూసుకోబిడ్డా భారెవ్వా నా మీద రాహుల్ గాంధీ పోటీ చేయాలని అసద్భాయ్ అంటుంటే నా మీద అసత్భాయ్ పోటీ చేయాలని రాజాసింగ్ భయ్య మస్తుంది పోరి సవాళ్ళు కానీ నూట పదిహేడు టికెట్లు ఇచ్చేసి పాతబస్తీ పక్కకున్న రెండే పెండింగ్ పెట్టే వరకు మీరు అంటే వాడనోళ్ళు గిట్లనే అంటారు సార్ మరి